హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కళ, కాస్మెటిక్ డెంటిస్ట్ అట్ మనోహర్ డెంటల్, విశాఖపట్నం. మనం ప్రీవియస్ వీడియోలో డెంటల్ క్రౌన్ అంటే ఏంటి, ఎప్పుడు క్రౌన్స్ పెట్టించుకోవాలి అనేది చూసాం. సో ఈ వీడియోలో డెంటల్ క్రౌన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ మెటల్ క్రౌన్ అండి. మెటల్ క్రౌన్ ఇలా సిల్వర్ కలర్లో ఉంటుంది మనకి, ఏదో కోబాల్ట్, నికెల్ ఆర్ క్రోమియంతో తయారు చేస్తారు. సిల్వర్ షేప్లో ఉంటుంది మొత్తం. ఇది చూడడానికి అంత ఈస్టిక్ కాదండి, చూడడానికి అంత బాగా కనబడదు, సిల్వర్ కలర్లో ఉంటుంది. బట్ స్ట్రెంగ్త్ పరంగా దీని స్ట్రెంగ్త్ బాగుంటుంది. దీని మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి చూడడానికి బాగా కనబడదు, అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత కింద గమ్ పిగ్మెంటేషన్ అంటే చిగురు దగ్గర ఏమైనా డిస్కలరేషన్ లాగా ఏమైనా నోటీస్ చేస్తాం. అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసులో నోటీస్ చేస్తాం. సో ఇది కాస్ట్లెస్ బట్ అంత ఇస్టిక్ కాదు, చూడడానికి అంత బాగా కనపడుతుంది. దిస్ ఇస్ బేసిక్ మెటల్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్స్లిన్ ఫ్యూజ్ టు మెటల్ అండ్ పిఎఫ్ఎం క్రౌన్ అని చెప్పి అంటూ ఉంటామండి. ఇది ఏంటంటే బయట మనకి టూత్ కలర్ లేయరింగ్ కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మెటల్ ఉంటుంది అన్నమాట. లోపల మెటల్ ఉంటే దీనికి పోర్స్లిన్ అని ఒక మెటల్కి యాడ్ చేస్తారు, అందుకని పోర్స్లిన్ ఫ్యూజ్ టు మెటల్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇందులోనే మనకి డిఎంఎల్ఎస్ అని చెప్పి ఇంకో క్రౌన్స్ ఉంటాయండి, డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్. అది ఏంటి అంటే 3D క్రౌన్, అది మొత్తం లేజర్తో కటింగ్ అది ఉంటుంది, చాలా టెక్నిక్ సెన్సిటివ్. ప్రెజెంట్ ఆ క్రౌన్స్ చాలామంది ఆఫ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటి అంటే ఇవి టూ మెటీరియల్స్, లోపల మెటీరియల్ పైన ఇంకొక లేయర్ ఉండాలి, కాబట్టి టీత్ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉండి, పై టీత్ కింద టీత్కి ఎక్కువ క్లియరెన్స్ ఉంటే ఈ క్రౌన్ ఫిట్ అయితేనే ఇలాంటి క్రౌన్ సజెస్ట్ చేస్తామండి. అందరికీ ఈ క్రౌన్స్ సజెస్ట్ చేస్తాము అని అంటే అది కాదు. బట్ కంపేర్ టు బేసిక్ మెటల్ ఇది ఏంటంటే మన టూత్ కలర్లో ఉంటుంది. సో ఇట్ విల్ బీ ఇన్ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది దీని కాస్ట్. సో మాకు టూత్ కలర్ కావాలి అంత అఫోర్డ్ చేసుకోలేము అంటే యూ కెన్ గో విత్ డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ సిరామిక్. ఇవి చాలా ట్రాన్స్లూసెంట్గా ఉంటాయి, మీ న్యాచురల్ టూత్ ఎనామిల్ ఎలా ఉంటుందో అలా న్యాచురల్గానే కనిపిస్తుంది, అంత ట్రాన్స్లూసెంట్గా ఉంటాయి. సో ఫ్రంట్ టీత్కి వాటికి ఈ ఆల్ సిరామిక్ క్రౌన్స్ వేయించుకోవచ్చు. బట్ ఏంటి అంటే దీని డిసడ్వాంటేజ్ కంపారిటివ్లీ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ జిర్కోనియం క్రౌన్స్ అని అంటూ ఉంటాయి. జిర్కోనియం కూడా సేమ్ మనకి టూత్ కలర్డ్ క్రౌన్స్ ఉంటాయి, కంప్లీట్ టూత్ కలర్ ఉంటుంది. ఇది ఆల్ సెరామిక్ క్రౌన్స్ కన్నా జిర్కోనియం క్రౌన్స్కి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డ్యూరబుల్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ. సో నార్మల్గా వెనక టీత్కి ఈ క్రౌన్స్ ఇస్తూ ఉంటే మన బైట్ ఫోర్స్కి దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో జిర్కోనియంలో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయండి. దాని లోపల లాటిస్ స్ట్రక్చర్ అని ఉంటుంది, దాన్ని బట్టి మనకి జిర్కోనియంలో టైప్స్ ఉంటాయి. సో ఆల్ సిరామిక్ క్రౌన్స్ ఆర్ జిర్కోనియం క్రౌన్స్ ఇవి మనకి రెండు టూత్ కలర్డ్ వస్తాయి. ఫ్రంట్ టూత్కి ఇవి ఎక్కువ సజెస్ట్ చేస్తాం. జిర్కోనియం క్రౌన్స్ మనం వెనక టూత్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే వీటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వీటన్నిటికన్నా సుపీరియర్గా ఈమాక్స్ క్రౌన్స్ అని వస్తూ ఉంటాయండి, లిథియం డైసిలికేట్ క్రౌన్స్, లిడ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఇంకా టాప్ మోస్ట్ క్రౌన్స్ అనమాట. ఫ్రంట్ టూత్కి మోర్ ట్రాన్స్లూసెంట్, మోర్ న్యాచురల్ టూత్ లైక్ లుక్ ఇస్తూ ఉంటాయి మనకి. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగెస్ట్, వెరీ డ్యూరబుల్ అండ్ సేమ్ వైజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా ఈ క్రౌన్స్. ప్రెజెంట్ ఈ క్రౌన్స్ మ్యాక్సిమం పెట్టించుకోవడానికి అందరూ చూస్తున్నారు, వెరీ ఈస్థెటిక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెజిన్ ఆర్ యాక్రిలిక్ క్రౌన్స్ అనమాట. ఇవి కూడా మనకి టూత్ కలరే ఉంటాయి, బట్ ఏంటంటే చాలా ఈజీగా ఫ్రాక్చర్ అవుతాయి. మనం టెంపరీ క్రౌన్స్ నార్మల్గా మనకి టూత్ సైజ్ రెడ్యూస్ చేసి ఫైనల్ క్యాప్ రావడానికి టైం పడుతుంది. ఫర్ టైమింగ్ అక్కడ ఏమైనా నాకు క్యాప్ కావాలి అంటే ఈ మెటీరియల్తో చేస్తారు. ఇవి అంత ఫ్రాక్చర్ రెసిస్టెంట్ కాదు. సో మోర్ దెన్ ఒక 1-2 వీక్స్ అలా ఈ టెంపరీ క్రౌన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది రెజిన్తో చేస్తారు. సో దీస్ ఆర్ ద టైప్స్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టైప్స్ ఆఫ్ క్రౌన్స్ అండి. నార్మల్గా మనకి స్కిన్ షేడ్ ఎలా ఉంటుందో అలా మన టూత్ వైట్ అని చెప్తారు, కానీ టూత్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. సో మీ టూత్ షేడ్ బట్టి మీరు ఆఫ్ చేసుకున్న క్రౌన్లో కూడా మీ టూత్కి మ్యాచ్ అయ్యే షేడ్ని మేము కూడా మా క్రౌన్స్కి ఇస్తూ ఉంటాం. సో ఐ హోప్ యూ కేమ్ టు నో అబౌట్ ఆల్ ద క్రౌన్స్.
థ్యాంక్ యూ.